బస్తీమే సవాల్ దీపికా కడారికా సవాల్ అని మీరు సవాల్ విసిరాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ స్టేటస్ని కేంద్రం మెడలు వంచి తీసుకురమ్మని చెప్పి సవాల్ విసిరండి అలాగే వరుసగా దళితులపైన రాష్ట్రంలో జరుగుతున్న దామనకాండపైన హింసాకాండపైన సవాలు విసిరండి అలాగే అత్యాచారాలు జరుగుతున్న పైన వాళ్ళకి న్యాయం జరిగేలాగా అవి జరగకుండా చూసుకునేలాగా సవాల్ విసిరండి అంతేకాని నోరుంది కదా అని చెప్పి ఒక స్త్రీ అయ్యుండి చదువుకున్న లేడీ అయ్యుండి సంబంధం లేని ఆడవాళ్ళపైన సంస్కారం లేకుండా సిగ్గు లేకుండా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారండి మీరు అండ్ కాస్ట్ గురించి మాట్లాడుతున్నారు మొన్నటిదాకా కులం అన్నారు ఈరోజేమో కాపు కులం అంటున్నారు కులం కులం అని మాట్లాడి మీ మాటలతో వేరే కులాలపైన మీ అట్రాసిటీస్ ఏంటి అండ్ మీరు కాస్ట్ గురించి మాట్లాడే ముందు మీ పార్టీలో మీ దీంట్లో వరుస పెట్టి పై నుంచి కింద తాక టాప్ పొజిషన్ నుంచి లో పొజిషన్ వరకు ప్రతి ఒక్కళ్ళు రెడ్డీస్ అనే ఉన్నారు చాలా వరకు అండ్ మీరు దాని గురించి మాట్లాడాలకు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని దళితులకి అలాగే వేరే కాస్ట్ వాళ్ళకి కూడా అవకాశం అని చెప్పి సవాలు విసిరండి దీపికా కడారి సవాల్ అని విసిరండి అండ్ చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నారు అది పొలిటికల్గా ఫెయిల్ అయి ఉండొచ్చు బట్ జీరో నుంచి ఒక పొలిటికల్ పార్టీ స్థాపించేదాకా ఆయన ఎదిగారు హీస్ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ ఆయనకి సినిమా ఇండస్ట్రీలో ఒక పేజ్ ఉంది ఒక ఇమేజ్ ఉంది దాని దాకా మీరు దాన్ని తాకాలని ట్రై చేయకండి అది మంచిది కాదు అండ్ వాళ్ళ స్థాయి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు తప్పులే చేసి ఉండొచ్చు ఒప్పులే చేసి ఉండొచ్చు ఇంకొకళ్ళ స్థాయి గురించి మాట్లాడుతున్నారంటే మన స్థాయి మనది ఏంటి మనం ఎంత బాగా మాట్లాడుతున్నాం మనం ఎంత రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాం ఏ ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నాం అనేది చూసుకోండి అంతేగాని వాళ్ళ స్థాయి తక్కువ అని మీ స్థాయి తగ్గించుకొని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడద్దు అండ్ మీరు ఎమ్మెల్యే అవుతారో ఇంకొకటి అవుతారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కకు దోసేసి మీరే సీఎం అభ్యర్థి అవుతారో మాకు సంబంధం లేదు అది మీ ఇష్టం మీ వ్యక్తిగతమైన విషయం దానికోసం అని చెప్పి వేరే పార్టీ వాళ్ళని బూతులు తిట్టి వేరే పార్టీ వాళ్ళని బ్లేమ్ చేస్తేనే మీకు పదవి ఇస్తామని చెప్పారా అలా చెప్తేనే మీరు ఇలా బూతులు మాట్లాడుతున్నారా ఇది కరెక్ట్ కాదండి అండ్ మోర్ ఓవర్ మీ పార్టీలోనే చాలా బొక్కలు ఉన్నాయి అండ్ సంక్షేమ పథకాలు ప్రజల దాకా ఎంతకెళ్తు ఎంతవరకు వెళ్తున్నాయి అసలు ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా నిమిష నిమిషానికి లక్షలు కోట్లు అప్పులు అవుతున్నాయి దాని గురించి ఛాలెంజ్ విసిరండి రోడ్స్ సరిగ్గా వేయించమని చెప్పండి డైలీ లేబర్స్కి సరిగ్గా లేదు వాళ్ళకి చూడమని చెప్పండి అంతేకాని నోరు ఉంది కదా అని ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ పర్సన్గా ఇల్లిటరేట్గా మాట్లాడకండి